హాయ్ ఎవరివన్. పెళ్ళిళ్ళో వధువరులో ఒకరినొకరు తలలపై జీలకర్ర బెల్లం ఎందుకు పెడతారో మీకు తెలుసా? అంటే ఇది చాలామంది తెలిసి ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు అయ్యగారితో, అంటే ఆయన బాపనయ్య, మా ఊళ్ళో బాపనయ్య అంటారు, మీ ఊళ్ళో ఏమంటారు నాకు తెలియదు, తెలిస్తే కామెంట్ చేయండి. మంత్రాలతో వధువరుల నెత్తి మీద జీలకర్ర బెల్లం పెట్టేది ఒక మంచి శుభముహూర్తము. దాంతోపాటు అలా ఎందుకు పెడతారనేది చెప్పాలంటే, శరీరంలోని ఉన్న దోషాలన్నీ పోవాలని జీలకర్ర బెల్లంలో మొగుడు పిల్లం అనేది కలిసిమెలిసి ఉంటారని ఈ జీలకర్ర బెల్లం అనేది పెడతారు. ఈ జీలకర్ర బెల్లం పెట్టే సమయమే వధువరులకు శుభ సూచకము. అలా పెట్టేటప్పుడు వాళ్ళకు ఒకరినొకరు తలపై నెత్తిన పెట్టేటప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం తొలి స్పర్శగా భావిస్తారు. ఎప్పుడైతే ఒకరినొకరు తాకుతారో అప్పుడే వాళ్ళిద్దరికీ పెళ్ళైనట్టు లెక్క. సో ఫ్రెండ్స్, చాలామంది ఫస్ట్ టైం మామూలుగా జీలకర్ర బెల్లం పెడితేనే సగం పెళ్ళైనట్టు అంటారు. అది ఎందుకనేది దీనికి కారణం అదే. పెళ్ళిలో ఒకరినొకరు నెత్తిపైన జీలకర్ర బెల్లం పెడితే అదే వాళ్ళకు సగం పెళ్ళైనట్టు. అప్పుడే వాళ్ళు ఫస్ట్ టైం టచ్చింగ్ అవుతుంది, ఆ తొలి స్పర్శనే వాళ్ళకు పెళ్ళైనట్టు లెక్క. సో ఫ్రెండ్స్, ఈ విషయం మీకు తెలిస్తే గాన తెలుసని కామెంట్ చేయండి, తెలియకపోతే తెలియదని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కి అనేది షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.